తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ ఏమిటో మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇప్పటి వరకు మొత్తం 26 సినిమాలు వస్తే అందులో 12 సినిమాలు రీమేక్లే. పవన్ కళ్యాణ్ ఓ సినిమాను రీమేక్ చేస్తున్నాడంటే అది యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉండదు. ఒరిజినల్ వర్షన్ లో ఉన్న సోల్ ని ఏమాత్రం మిస్ కాకుండా తన అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు అందులో ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. ఇలా పవన్ కళ్యాణ్ కెరీర్ లో వచ్చిన రీమేక్ మూవీస్ గురించి ఒకసారి గుర్తు చేసుకుందాము. 12 కంప్లీట్ లిస్ట్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీస్. ముందుగా 1 అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి 1996. పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ ని అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో మొదలు పెట్టారు. ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయిన ఖయామత్ సే ఖయామత్ తక్ అనే మూవీకి అఫీషియల్ రీమేక్. హిందీలో అమీర్ ఖాన్ నటించిన క్యారెక్టర్లో తెలుగులో పవన్ కళ్యాణ్ గారు నటించారు. ఈవీవీ సత్యనారాయణ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రదర్శించిన మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ బాబుగా ఉన్న తన పేరుని పవన్ కళ్యాణ్ గా మార్చుకున్నారు. నెక్స్ట్ 2 గోకులంలో సీత 1997. పవన్ కళ్యాణ్ రాశి జంటగా నటించిన ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్ట్ చేశారు. తమిళంలో సూపర్ హిట్ అయిన గోకులత్తిల్ సీతయ్య చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్. తమిళ్లో కార్తిక్ నటించిన క్యారెక్టర్ ని తెలుగులో పవన్ కళ్యాణ్ గారు నటించారు. తన కెరీర్ లో ఇది 2 సినిమా అయినా సరే లవర్ బాయ్ గా తన నటనలో ఒక మెచ్యూర్ యాక్టింగ్ చూపించారు. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి రొమాంటిక్ హిట్ సాధించింది. నెక్స్ట్ 3 సుస్వాగతం 1998. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవయాని జంటగా నటించారు. ఒక సిన్సియర్ లవర్ బాయ్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ చేసిన యాక్టింగ్ అద్భుతం అని చెప్పొచ్చు. 1998 లో వచ్చిన సినిమాల్లో ఇది ఒక బెస్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పొచ్చు. రీమేక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన భీమనేని శ్రీనివాసరావు గారు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సుస్వాగతం సినిమా లవ్ టుడే అనే తమిళ సినిమాకి అఫీషియల్ రీమేక్. అక్కడ తమిళ్లో విజయ్ ప్లే చేసిన క్యారెక్టర్ ని ఇక్కడ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు ప్లే చేశారు. ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఒక సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. నెక్స్ట్ 4 తమ్ముడు 1999. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఒక మంచి ఫాలోయింగ్ తీసుకురావడంలో నాంది పలికిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఒక కాలేజ్ స్టూడెంట్ గా పవన్ కళ్యాణ్ గారు నటించిన క్యారెక్టర్ ని రియల్ లైఫ్ లో చాలా మంది కాలేజీ స్టూడెంట్స్ బాగా ఓన్ చేసుకున్నారు. అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా జో జీతా ఓహి సికిందర్ అనే హిందీ సినిమా ఆధారంగా తీశారు. హిందీలో అమీర్ ఖాన్ నటించిన క్యారెక్టర్ ని తెలుగులో పవన్ కళ్యాణ్ గారు నటించారు. అయితే హిందీలో సైక్లింగ్ ని స్టోరీ లైన్ గా తీసుకుంటే తెలుగులో కిక్ బాక్సింగ్ ని స్టోరీ లైన్ గా ఎన్నుకున్నారు. కానీ ఈ సినిమా కిక్ బాక్సర్ అనే ఒక ఇంగ్లీష్ మూవీకి అఫీషియల్ రీమేక్. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ రియల్ గా చేసిన కొన్ని స్టన్స్ యూత్ ని బాగా అట్రాక్ట్ చేశాయి. ఈ సినిమాకి రమణ గోకుల అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ఒక ఫ్రెష్ సాంగ్స్ ని వినే ఫీలింగ్ ని కలిగిస్తాయి. నెక్స్ట్ 5 ఖుషి 2001. పవన్ కళ్యాణ్ కు యూత్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమాలో ఖుషి సినిమా ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమాకు తెలుగు ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా ఖుషి అనే తమిళ సినిమాకు అఫీషియల్ రీమేక్. తమిళ్లో విజయ్ ప్లే చేసిన క్యారెక్టర్ ని తెలుగులో పవన్ కళ్యాణ్ గారు ప్లే చేశారు. ఒరిజినల్ తమిళ వర్షన్ ని డైరెక్ట్ చేసిన ఎజే సూర్యనే తెలుగులో కూడా డైరెక్ట్ చేయడంతో ఒరిజినల్ సోల్ మిస్ కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే తమిళ్లో కంటే ఈ సినిమా తెలుగులోనే ఎక్కువ సక్సెస్ సాధించింది. ఎంత సక్సెస్ సాధించింది అంటే ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ మేనరిజం ని స్టైల్ ని యూత్ ఇప్పటికీ ఇమిటేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ ని అమాంతంగా పెంచిన సినిమా ఈ ఖుషి. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ గారి మ్యూజిక్, విజువల్ పరంగా ఆడియో పరంగా సినిమాను ఒక క్లాసిక్ లా మార్చేశాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో బెస్ట్ రీమేక్ గురించి మాట్లాడుకుంటే ఖుషి ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. నెక్స్ట్ 6 అన్నవరం 2006. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అసిన్ జంటగా నటించారు. అన్నవరం చిత్రాన్ని భీమనేని శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేశారు. తమిళంలో విజయ్ హీరోగా రూపొందించిన తిరుపాచి సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్. తమిళ్లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. కానీ తెలుగులో ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది. నెక్స్ట్ 7 తీన్మార్ 2011. పవన్ కళ్యాణ్ త్రిష జంటగా నటించిన ఈ చిత్రాన్ని జయంత్ సి పరంజీ డైరెక్ట్ చేశారు. హిందీలో సూపర్ హిట్ అయిన లవ్ ఆజికల్ చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్. ఇది కూడా పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిసాస్టర్ గా నిలిచింది.
నెక్స్ట్ నెంబర్ 8 గబ్బర్ సింగ్ 2012. వరుసగా ఫ్లాప్స్ చూస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఒక కంబ్యాక్ మూవీ లాగా ఈ గబ్బర్ సింగ్ వచ్చింది. హిందీలో దబాంగ్ మూవీకి ఈ గబ్బర్ సింగ్ మూవీ అఫీషియల్ తెలుగు రీమేక్. కానీ డైరెక్టర్ హరిశంకర్ గారు మన తెలుగు నేటివిటీ కనపడేలా చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మాస్ మూమెంట్స్ ని క్రియేట్ చేశారు. కానీ ఎక్కడ దబాంగ్ లో ఉండే సోల్ ని మిస్ కాలేదు. సో గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఒక సక్సెస్ఫుల్ రీమేక్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా క్రిటిక్స్ నుంచి మంచి ఆదరణ పొందడమే కాకుండా 150 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఈ సినిమాకు గాను పవన్ కళ్యాణ్ కు బెస్ట్ యాక్టర్ మేల్ కేటగిరీలో ఫిల్మ్ఫేర్ అవార్డ్, సినీ మా అవార్డ్, సీమా అవార్డ్ లాంటి అవార్డ్స్ వచ్చాయి. నెక్స్ట్ నెంబర్ 9 గోపాల గోపాల 2015. వెంకటేష్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన ఒక సెటరికల్ కామెడీ డ్రామా మూవీ గోపాల గోపాల. హిందీలో సూపర్ హిట్ అయిన ఓమేగాడ్ మూవీకి ఇది అఫీషియల్ రీమేక్. ఒక మోడర్న్ కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్థసాని అద్భుతంగా పోర్ట్రే చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకు గాను క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఈ మూవీ తెలుగులో యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. నెక్స్ట్ నెంబర్ 10 కాటమరాయుడు 2017. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కిషోర్ పార్థసాని దర్శకత్వం వహించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన అజిత్ వీరం చిత్రానికి ఇది అఫీషియల్ రీమేక్. తెలుగులో పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది ఒక డిసాస్టర్ మూవీగా మిగిలింది. నెక్స్ట్ నెంబర్ 11 అజ్ఞాతవాసి 2018. పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేశారు. ఫ్రెంచ్ లో సూపర్ హిట్ అయిన ది లార్గో వించ్ అనే మూవీకి ఇది అన్అఫీషియల్ తెలుగు రీమేక్. ఈ సినిమాలో త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ మూవీ మేకింగ్, పంచి డైలాగ్స్ ఎక్కడా కనిపించవు. ఒక హీరోగా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా ఒక డైరెక్టర్ గా త్రివిక్రమ్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ నెంబర్ 12 వకీల్ సాబ్ 2021. వకీల్ సాబ్ మూవీ ఏప్రిల్ 9న విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ మూవీ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీకి అఫీషియల్ రీమేక్. మన సమాజంలో మహిళల గురించి, వారి మీద జరిగే అన్యాయాల గురించి పింక్ మూవీ కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. వకీల్ సాబ్ సినిమా ఒరిజినల్ పింక్ లో ఉన్న సోల్ ని ఎక్కడా మిస్ కాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు అవసరమైన మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేయడంలోనూ, తెలుగు నేటివిటీకి కావలసిన అన్ని హంగులు యాడ్ చేయడంలోనూ డైరెక్టర్ వేణు శ్రీరామ్ సక్సెస్ సాధించారు. అందుకే ఆడియన్స్ కూడా ఈ సినిమా కథకి బాగా కనెక్ట్ అయ్యారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ రీమేక్ మూవీ ఏందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి ఫిల్మ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.